నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం నమస్కారం శ్రీ శార్వరి నామ సంవత్సర రెండు వేల ఇరవై అక్టోబర్ నెల మిథున రాశి రాశి ఫలితముల కార్యక్రమానికి స్వాగతం ఓ గురు బ్రహ్మ గురు విష్ణు गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ गणानां त्वा गणपति गृह्नवामहे कविं कवीणान्मुपमस्रवस्सवं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पताम् आनशृण्मन्नो दिभिश्चेदसाधनं प्रणो देवी सरस्वती वाजभिर्वाजनीवते ్రియవతు శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవి మహా సరస్వత్యే హరి ఓ మిథున రాశి వారికి ఈ నెలంతా కూడా గురువుగారు సప్తమంలో ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు అంటే ఇప్పుడు మిథున రాశికి ధనుర్ రాశిలో సంచరించేస్తున్నారు గురువుగారు అంటే ఏ స్థానంలో సంచరిస్తారు ఏడవ స్థానంలో సంచరిస్తూ ఉన్నారు అంటే సప్తమ స్థానంలో సంచరిస్తూ ఉన్నారు సప్తమం అంటే అది దేనికి మనకి సంకేతంగా ఉంటుంది అంటే సప్తమం అంటే భార్యస్థానం భార్యస్థానంలో గురువుగారు అంటే అసలు శుభప్రదమైనటువంటి యొక్క ఫలితాలను ఇచ్చేటువంటి గురువుగారు అక్కడే ఉన్నారు అందువలన భార్యకి ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది అనుకూలవతి అయి మనకి అన్ని విధాలు కూడా తోడ్పాటుగా ఉంటుంది అన్యోన్యమైనటువంటి యొక్క దాంపత్యం ఉంటుంది ఇది మిథున రాశి వారికి ఈ నెలలో గురువుగారు ఇచ్చేటువంటి యొక్క శుభపరితములు ఇంకా ఎలా సంచరిస్తున్నాడు గురువుగారు రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు మిథున రాశి వారికి అంటే రైతు మూర్తిగా సంచారం చేస్తున్నారంటే చాలా యోగదాయకమైనటువంటి యొక్క సంచారము అని మనం చెప్పుకోవాలి గురువుగారి యొక్క అనుగ్రహం ఉంటే మిగతా గ్రహాలు ఎట్లా ఉన్నా ఇబ్బంది లేదు గురువే మనకి ఆ గురువు యొక్క కటాక్షం ఉంటే అన్నీ కూడా వాళ్ళందరూ అవే జరుగుతాయి మిగతా గ్రహాలు కొద్దిగా కాస్త మనకి అననుకూలంగా ఉన్నప్పటికీ కూడా గురుగ్రహం యొక్క అనుకూలతతోటి అన్నీ శుభప్రదంగా జరుగుతాయి ఇది మనం చెప్ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఇప్పుడు ఆ గురువుగారు రజితమూర్తిగా సప్తమంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి మిథున రాశి వారికి అన్ని విధాలా యోగదాయకంగా ఉండి శుభప్రదమైనటువంటి ఫలితాన్ని అక్టోబర్ నెలలో పొందబోతూ ఉన్నారు అసలు ఈయన దేనికి కారకత్వం గురువుగారికి గురువుగారు అంటే ధన కారకుడు కుటుంబకారకుడు విద్యాకారకుడు తర్వాతనేమో వివాహకారకుడు గృహకారకుడు వాహనకారకుడు అన్నీ ఆయనే పొద్దున్న లేచింది అసలు మనం జీవితంలో వేటి గురించి అయితే తాపత్రయపడి ఈ డబ్బు సంపాదన చేసి అవి ఇవి కొనుక్కోటాన్ని చేస్తామో ఇవన్నీ ఇచ్చేటువంటి వాడు గురువుగారే ఆ మనం అనుభవించేటువంటి ఇహంలో ఉండేటువంటి అనుభవించేటువంటి యొక్క కోరికలు అన్నీ ఉంటాయో ఆ కోరికలు అన్నీ తీర్చేవాడు గురువుగారే ఆయనకక్కర్లా కానీ ఈ ఇతరుల భాష శిష్యులకి అవి అందించేటువంటి ప్రయత్నం చేసి సఫలీకృతిని అవుతాడు ఆయన గురువు గారు అది ఒక గురువు యొక్క విశేషం ఏంటంటే తనేమీ ఆశించకుండా తనకి తన శిష్యులందరికీ కూడా తనకంటే మించిపోయినటువంటి వాళ్ళుగా తయారు చేసి ఆనందిద్దాం అనేటువంటి వాడు నిజమైనటువంటి గురువు అటువంటి గురువు యొక్క అనుగ్రహం మిథున రాశి వాళ్ళకి ఈ నెలలో చాలా బాగా ఉన్నది ధన కారకుడు అంటే ఆదాయం బాగా ఉంటుంది కుటుంబకారకుడు అంటే చక్కగా ఏదో గృహంలో పెళ్ళిళ్ళు పేరెంట్లన్నీ కూడా కలిసి వచ్చేటువంటి యొక్క సమయము అవి అవి నెరవేరుతాయి అంటే వివాహం కానటువంటి పిల్లలు ఇంట్లో ఉంటూ వాళ్ళకి వివాహాలు జరుగుతాయి అలాగే మగ పిల్లలు వాళ్ళకు కూడా పెళ్లి కానిటువంటి బ్రహ్మచారి ఉంటే వాళ్ళు కూడా పెళ్ళిళ్ళు అవుతాయి ఈ మిథున రాశిలో ఉండేటువంటి వాళ్ళకి తర్వాత సంతానకారకుడు కూడా గురువే అంటే సంతానం సంతానము మంచి అభివృద్ధిలో ఉంటారు సంతాన రీత్యా మీకు సుఖ సుఖ సంతోషాలు లభిస్తాయి ఏమి అబ్బాయి మీ అమ్మాయి చాలా బాగా ఉన్నారండి బాగా చదువుకుంటున్నారు అదృష్టవంతులు మీరు అటువంటి పిల్లల్ని కన్నారండి అని ఎవరైనా అంటూ ఉంటారు అనుకోండి ఆనందంగా ఉంటుంది మనకి అందువల్ల అటువంటి అదృష్టం మిథున రాశి వాళ్ళకి గురువుగారి యొక్క కృప మూలంగా ఈ నెలలో అక్టోబర్ నెలలో తప్పకుండా కలుగుతుంది వాళ్ళందరికీ కూడా అలాగే గృహ నిర్మాణం కార్యక్రమాలు ఏదో చిన్న ఇల్లు తీసుకోవటం లేదా చిన్న బ్యాంకు వాళ్ళ దగ్గర ఎక్కడ లోన్ తీసుకుని ఒక అపార్ట్మెంటు కొనుక్కుని ఈఎంఐలు కట్టుకోవడానికి మనం ఒక ప్లాన్ చేసుకోవటము ఇలాంటివన్నీ కూడా ఈ మిథున రాశి వారికి గురువు యొక్క కృపాకటాక్షమల మూలంగా జరగబోతూ ఉన్నాయి మంచి మాట తీరు కూడా బాగుంటుంది అంటే ఏమిటి దానివల్ల మాట తీరిచ్చేటువంటి వాడు కూడా ఆయనే మంచి మాట అంటే మన మాట బాగా ఉండేటట్లయితే ఎక్కడికి వెళ్ళినా కానీ మనం జయించుకురాగలుగుతాం అది రామాయణంలో వాల్మీకి మహర్షి మనకి కిష్కిందాకాండలో చెప్తాడు ఆంజనేయస్వామిని గురించి చూసి ఆ వస్తున్నటువంటి వాడు ఎవడో తెలిసిన లక్ష్మణ అని రామచంద్రుడు చెప్తాడు ఆ కిష్కిందాకాండలో స్వామిని గురించి సంస్కార క్రమ సంపన్న అని చెప్పినని మంచి చక్కటి శ్లోకం రాస్తారు అక్కడ వాల్మీకి మహర్షి వారు అంటే ఆ మనిషిని చూస్తే ఆ మాట తీరుని చూస్తే ఎంత సంస్కారవంతుడు మా తని ఆంజనేయుడు మాట మూలంగా మనకి అర్థమవుతుందయ్యా అని చెప్పినని అన్నాడు కాబట్టి ఆంజనేయుడు అంత మాట తీరు మంచిగా ఉండాలి అంటే మనకి ఆదర్శవంతమైన ఎవరే అంటే ఆంజనేయ స్వామి అని వాల్మీకి మహర్షి రామాయణంలో చెప్పాడు అటువంటి మాట తీరుని మంచి మాట అవతల వాళ్ళని మనం కాసేపు వీడు దగ్గర కూర్చుంటే బాగుంటుంది మంచి మాటలు చెప్తుంటారు అని చెప్పినాను మనం మాట మాట్లాడితేనే అవతలవాడు కసురుకుంటూ ఉంటాడు అనుకోండి వాడికి పను మనం పనులే అవ్వవు అందువల్ల సౌమ్యమతా ఉండాలి శాంతగుణం అల అలవర్చుకోవాలి అటువంటిది ఆ మాట తీరుని ఆంజనేయ స్వామి వారంతటి మాట తీరుని రావటానికి ప్రయత్నం చేయిస్తాడు గురువుగారు మిథున రాసి వాళ్ళకి ఈ నెలలో అట్లాగే విద్యాస్థాన విద్యాకారకుడు కూడా గురువుగారే కాబట్టి విద్యను కూడా ఈయనిస్తాడు విద్యార్థులందరికీ కూడా చాలా బాగా ఉంటుంది ఈ యొక్క అక్టోబర్ నెలలో కూడా మంచి చక్కడ పునాదులు పడతాయి మంచి మార్కులు రావడానికి ఉత్తర ఉత్తర మంచి ఎగ్జామ్స్లో మంచి మార్కులు రావడానికి ప్రయత్నాలకి ఈ ఈ నెలలోనే పునాదులు జరుగుతాయి గురువు యొక్క అనుగ్రహం మూలంగా కాబట్టి మొత్తానికి ఓవరాల్గా చూస్తే మిథున రాశి వారికి గురుబలం చాలా బాగా ఉన్నది ఈ అక్టోబర్ నెల అంతా కూడాను ఇంకా శని శని ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నాడు శని శని దేవుడు మనకి మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు మకర రాశిలో అంటే అష్టమ స్థానం అష్టమ స్థానం అంటే ఏమిటి స్థానం ఆరోగ్య స్థానంలో శనే సంచరిస్తున్నాడు కదండి ఇంకా మనం మాకు ఆరోగ్యం ఏముంటుంది అనేటువంటి సమస్య అందరిలో కలుగుతుంది అది ఒక కోణం మాత్రమే కానీ ఇంకో విషయంగా ఆలోచన చేయాలి ఇప్పుడు అష్టమాధిపతి అష్టమంలో ఉన్నాడు ఆ రూట్లో ఆలోచన చేసుకోవాలి అంటే ఎనిమిది వాడు ఎనిమిదిలోనే అర్థం అర్థమీ ఎవడింటో వాడే ఉన్నాడంటే ఆ ఇంటిని వాడు చెడగొట్టుకుంటాడా చెడగొట్టుకోడు కదా కాబట్టి ఆ ఇంటిని బాగు చేసుకుంటాడు ఆ ఇల్లు మా ఈ యొక్క మిథున రాశి వారికి ఎనిమిదో ఇల్లు అయింది ఆరోగ్య ఆరోగ్యస్థానం కాబట్టి ఆరోగ్య స్థానం ఆరోగ్యం బాగా ఉంటుందని చెప్పాలి శని యొక్క సంచారం మంచి శుభ ఫలితాలను ఇస్తాడు అష్టమంలో సంచారం చేసేటువంటి యొక్క శని అంతేగాని ఇక్కడ అష్టమ అష్టమ శని నడుస్తుందండి ఏమిటో ఎన్నో చాలామంది చెప్తున్నారు మా ఇంటికి వచ్చే మా స్నేహితులు కూడా చివరికి ఏ నీకేం అమ్మో అష్టమంలో జరుగుతుందిరా నీకు చాలా కష్టాలుగా ఉంటాయి అష్ట కష్టాలు పడతావు నువ్వని చెప్తున్నారు భయభ్రాంతంగా ఉందండి ఇతను అన్నం సాయించడం లేదని చాలామంది నాకు మెసేజ్లు పంపిస్తూ ఉంటారు మా ఛానల్కి మీరు ఏ విధమైనటువంటి యొక్క ఈ యొక్క ఆ భయాంధంలో చెందవలసినటువంటి యొక్క అవసరం లేదు మిథున రాశి వారికి శని దోషము లేదు అష్టమాధిపతి అష్టమంలోనే ఉన్నాడు కాబట్టి దానికి మీరు భయపడుతున్న దానికి ఆపోజిట్గా సంతోషపడాల్సినటువంటి యొక్క విశేషం ఎందుకంటే అష్టమాధిపతి అక్కడే ఉన్నాడు కాబట్టి అష్టం వంటి ఆరోగ్య స్థానం కాబట్టి కష్ట నష్టాలు లేకుండా ఇచ్చి ఆరోగ్యాన్ని ఇస్తాడు శని మిథున రాశి వాళ్ళకి అని పెట్టుకోండి అది శని యొక్క సంచారం యొక్క మంచి ఫలితములు మిథున రాశి వారికి రాహు యొక్క సంచారం రాహు సంచారం ఏంలో ఇందా మనం రాహుకేతువుల యొక్క సంచారం మన సెప్టెంబర్ ఇరవై మూడు నుంచి ఎలా ఉంటుంది అనేది పెద్ద ఎపిసోడ్స్ సపరేట్గా కొన్ని ఎపిసోడ్స్ మనం పెట్టుకున్నాం చాలామంది అశేషమైనటువంటి యొక్క మరి ప్రేక్షకులందరూ కూడా దాన్ని వీక్షించడం జరిగింది ఇప్పుడు రాహు ఈ నెలలో రాహు ఏ విధంగా ఉన్నాడు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత కానీ మళ్ళా ఆ వృషభ రాశిలోకి రాలైన ఇప్పుడు మొన్నటిదాకా ఈ మిథున రాశిలోనే సంచారం చేసి ఇప్పుడే యాంటీ క్లాక్ వైజ్గా ఆయన సంచారం చేస్తూ రాహువు ఋషభ రాశిలోకి రావడం జరిగింది అంటే వ్యయస్థానం అవుతుంది మిథున రాశికి వ్యయస్థానం వ్యయ స్థానంలో ఉండేటువంటి ఆయన మా మాకేం ఉపయోగపడతాడండి అని మీరు అందరూ అనుకోవచ్చు వ్యయస్థానంలో ఉన్నప్పటికీ కూడా రాహువు ఉచ్చస్థితిలో ఉన్నాడు అక్కడ మిథున రాశి వాడికి వ్యయస్థానంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు పైపెచ్చు సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఇంక నేను చెప్పక్కర్లా మీకు మన ఛానల్ వాళ్ళందరికీ కూడా బాగా తెలుసు సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు అంటే అంటే వ్యయాన్ని చేయిస్తాడు తప్పకుండా ఇంటూ శుభకార్యాలు కలిసి వస్తాయి లేకపోతే ఏదో ఒక ఇల్లు కొనుక్కోవటం ఏదో తప్పకుండా జరుగుతుంది అలాగే మనం ఏదైనా ఒక అపార్ట్మెంటు దానికి ఏదో ఈఎంఐలు కట్టుకుని బ్యాంక్ వారి దగ్గర కొంత మన దగ్గర ఉన్న కొంత పెట్టుకుని అలాంటిది కొనుక్కోవటం అది కూడా జరుగుతుంది శుభ వ్యయాన్ని కలిగజేస్తాడు ఇంకోటి ఏంటంటే పట్టుదలతోటి పనులన్నిటినీ కూడా సాధించగలుగుతారు మిథున రాశి వాళ్ళు ఈ యొక్క రాహు యొక్క సువర్ణమూర్తిగా సంచారం స్థానంలో చేయటం మూలంగా పట్టుదల ఎక్కువ రాహుకి అందువలన ప్రతి కార్యాన్ని ఇది మనం తలపెట్టాం ఈ కార్యక్రమం పూర్తి చేయవలసిందే అనేటువంటి పట్టుదలతో ఆ కార్యక్రమాన్ని ముందుకు జరుపుకుని చక్కగా వాళ్ళు ఆ కార్య సాధన చేస్తారు కార్య సిద్ధి జరుగుతుంది మిథున రాశి వాళ్ళకి రాహు యొక్క సువర్ణమూర్తిగా వ్యయస్థానంలో ఉచ్చ స్థితిలో సంచారం మూలంగా కేతు కేతువు సంచారం ఎలా ఉంటుంది కేతు యొక్క సంచారం ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తున్నారు వృషిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు మిథున రాశికి వృషిక రాశి ఏమవుతుందండి ఆరో స్థానం అవుతుంది ఆరు శాస్త్రంలో ఏం చెప్పారంటే గోచార రీత్యా కేతువు కనుక ఆరింటి సంచారం చేస్తూ ఉంటే సుఖ సంతోషాలని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం కాబట్టి కేతువు ఆరింటే సంచారం చేస్తున్నాడు మిథున రాశి వాళ్ళకి సుఖ సంతోషాన్ని తప్పకుండా ఇస్తాడు అదిగాక సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అక్కడ ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు అన్ని విధాల యోగదాయకమైనటువంటి సంచారం కేతువు యొక్క సంచారం మిథున రాశి వాళ్ళకి సుఖ సంతోషాన్ని ఇస్తాడు అంతఃత్రువుల్ని అణచివేస్తాడు అంటే కామక్రోధాదులే అసలు మనిషికి ముఖ్యమైనటువంటి శత్రువులు ఆ శత్రువుల్ని కాస్త వాళ్ళ మీద అంటే వాటి మీద ఆధిపత్యం వాళ్ళ అనేటువంటిది ఈ మిథున రాశి వాళ్ళకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటే కామక్రోధాదుల్ని జయించాలి ఏం చెప్పినానంటే అంత తేలిగ్గా అందరికీ అయ్యే పని కాదు ముందుగా కనీసం శాంత గుణాన్ని అలవరుచుకుంటే తాత సాత్వికమైనటువంటి యొక్క మాటలు మాట్లాడటం నేర్చుకుంటే అంతఃశ్రువులు అన్నీ కూడా వాళ్ళంతా వాళ్లే తగ్గిపోతూ ఉంటారు ఈ అంతఃశత్రువు మూలంగానే బాహ్యంగా శత్రువులు ఏర్పడతారు ఎవరికైనా కాబట్టి అంతఃశత్వుని జయిస్తే బాహ్యంగా ఎవరు శత్రువులు ఉండరు మనం అజాత శత్రువులమే అటువంటిది ఈ యొక్క కేతువు యొక్క ఆరింటి సంచారం మూలంగా అటువంటి శుభ ఫలితములు కలుగుతాయి ఈ యొక్క మిథున రాశి వారికి సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు కేతువు కాబట్టి ఇప్పుడు రవి రవిగ్రహం యొక్క సంచారం ఎలా ఉంది రవి సంచారం ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తానంటే కన్యారాశిలోను ఫస్ట్ హాఫ్ అంటే ఒకటి నుంచి పదిహేడు వరకు కూడా కన్యా రాశిలోను తర్వాత పద్దెనిమిది నుంచి నెలాఖరు వరకు కూడా తులారాశిలోను సంచారం చేస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు ఫస్ట్ హాఫ్లో కన్యా రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడంటే కన్యా రాశి ఏమవుతుందండి నాలుగవ రాశి అవుతుంది మిథున రాశి వాళ్ళకి నాలుగవ రాశి నాలుగవ రాశి కన్యారాశి అంటే బుధుడే అధిపతి మిథున రాశికి అధిపతి బుధుడే అంటే మిథున రాశి వారికి అధిపతి అయిన మిథున రాశి వారికి బుధుడు అధిపతి అయితే కన్యా రాశికి కూడా అధిపతి బుధుడు అయితే ఈ రవి బుధుడిద్దరు కూడా మిత్రులు కాబట్టి మిత్రక్షేత్రంలోనే సంచారం చేసేటువంటి యొక్క రవి మంచి ఫలితాలను ఇస్తాడు అట్లాగే తర్వాత నెక్స్ట్ హాఫ్ పద్దెనిమిది నుండి నెలాఖరి వరకు కూడా తులారాశిలో సంచారం చేస్తాడు ఆ తులారాశిలో సంచారం చేయటువంటి ఏంటి అని ఐదు సంచారం చేస్తూ ఉంటాడు రవి అది సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు ఎక్కువగా పెద్దగా ఫలితాలను మనం ఆశించడానికి అవకాశం లేదు సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు ఇప్పుడు మిథున రాశి వారికి కుజగ్రహ సంచారం ఏ విధమైనటువంటి యొక్క ప్రభావాన్ని చూపిస్తుంది ఏ ఫలితాన్ని ఇస్తుంది అనేది మనం తెలుసుకుందాం అది పరిశీలన చేద్దాం కుజగ్రహం ఈ నెల అక్టోబర్ నాలుగవ తేదీ వరకు కూడా మేషరాశిలో సంచారం చేస్తూ ఉంటారు మేషరాశి మిథున రాశి వారికి మేషరాశి ఏమవుతుందండి అంటే లాభరాశి అవుతుంది అంటే నాలుగవ తారీఖు వరకు లాభంలో కుజగ్రహం సంచారం చేయడం మూలంగా అన్ని లాభాలు ఉంటాయి లాభాధిపతి లాభంలోనే ఉండటం మూలంగా అత్యంత లాభదాయకం ఈ నాలుగు రోజులు కూడా దాని తర్వాత నాలుగవ తేదీ ఉదయం పది గంటల పదకొండు నిమిషాల నుంచి కూడా వక్రించి మీనరాశిలో ప్రవేశం చేస్తారు భుజగ్రహం మీనరాశిలో అంటే ఇప్పుడు మరి మిథున రాశికి మీనరాశి ఏమవుతుంది రాజ్యస్థానం అవుతుంది అంటే పదింటి అవుతుంది పదో స్థానం అది కూడా జీవనస్థానమే కాబట్టి మీనరాశిలో ప్రవేశించిన రాజస్థానంలో ప్రవేశించినప్పుడు అది మిత్రక్షేత్రం కాబట్టి గురువుగారు అధిపతి మీనానికి గురు ఇద్దరు కూడా మిత్రులే అంటే మిత్రక్షేత్రంలోకి సంచారం చేయబోతున్నారు ఈ నాలుగవ తేదీ తర్వాత నుంచి కూడా ఈ యొక్క కుజగ్రహం అది అత్యంత యోగదాయకంగా ఉంటుంది మిథున రాశి వాళ్ళకి మిథున రాశిలో ఉండే ఉద్యోగస్తులందరికీ కూడా చాలా బాగా ఉంటుంది అలాగే కళాకారులందరికీ కూడా చాలా బాగా ఉంటుంది టెక్నీషియన్స్ అందరికీ అంటే ఇంజనీరింగ్ చదివి టెక్నీషియన్స్ లేదా ఏదైనా దాంట్లో టెక్నికల్గా వాళ్ళు జాబ్ చేస్తూ ఉంటే మంచి అభివృద్ధి ఉంటుంది టెక్నికల్గా ఉండే వాళ్ళకి ఉద్యోగాలు కూడా చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అన్ని రంగంలో వారికి కూడా కలిసి వచ్చేటువంటి కాలం మిథున రాశిలో ఉండేటువంటి వారికి ఈ యొక్క అక్టోబర్ నెల కుజగ్రహ వక్రించి మీనరాశిలో జరిగేటువంటి యొక్క సంచారం ఇప్పుడు శుక్రగ్రహ సంచారం ఏ విధంగా ఉందో మనం అది కూడా పరిశీలన చేద్దాం శుక్రుడు ఒకటి నుంచి ఇరవై మూడు ఉదయం పది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటారు ఇప్పుడు సింహరాశి మిథున రాశికి అవుతుంది మిథునం కర్కాటకం సింహం మూడో రాశి అవుతుంది మూడు అంటే విక్రమస్థానం కాబట్టి విక్రమస్థానంలో సంచరిస్తూ ఉండేటువంటి శుక్రగ్రహ సంచారం అద్భుతమైనటువంటి ఫలితాలని మిథున రాశి వాళ్ళకి ఇస్తుంది మూడంటే ఎందుకని విక్రమస్థానం కాబట్టి అంటే ఏ పని చేసినప్పటికీ కూడా అది జయం లభిస్తుంది వాళ్ళకి అని చెప్పారు ఏమంటే మరి శుక్ర సింహరాశిలో సంచరిస్తూ ఉన్నాడు కూడా సింహరాశికి అధిపతి రవి కాబట్టి శుక్రుడు అక్కడ సంచారం చేస్తూ ఉంటే ఇద్దరికీ ఒకళ్ళొకడుకు పడదు కదా ఏమి మంచి ఫలితాలు ఇస్తారు అని చెప్పి మనకు అనుమానం ఉంటుంది ఇక్కడ అయితే ఆ స్థానం అటువంటి గొప్పది మూడింట విక్రమ స్థానం అంటే రవి స్థానం అది జయం విక్టరీ ఇచ్చేటువంటి యొక్క స్థానం కాబట్టి కలిసి వస్తుందని మనం చెప్పుకోవచ్చు ఇంకోటి ఏంటంటే అది రవి యొక్క రాశి రవి రా రవి అంటే ఉద్యోగాలు పెద్ద పెద్ద ఉద్యోగాలు అన్నింటి కూడా ఇచ్చేవాడు రవి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు రవి కాబట్టి ఆ ఫలితాలు కూడా ఈ శుక్రగ్రహ సంచారం మూలంగా మిథున రాశి వారికి సంప్రాప్తించబోతున్నాయి ఇంకోటి ఇంకో ముఖ్య విషయం ఏంటంటే పద్దెనిమిదో తారీఖున పద్దెనిమిదో తారీఖున ఈ రవిగ్రహ రవి సంచారం మారుతూ ఉంటుంది పదిహేడు తర్వాత నుంచి దేంట్లోకి వస్తారు అయినా తులారాశిలోకి వస్తారు శుక్ శుక్రుడు రవింటో ఉన్నాడు రవింటో శుక్రుడు ఉన్నాడు శుకుడుంటూ రవి ఉంటాడు గోచార రీత్యా అంటే వారిద్దరికీ కూడా పరివర్తన యోగం ఉంటుంది ఇది మంచి ఆరోగ్యకరమైనటువంటి ఒక విషయం అన్ని రంగముల వారికి కూడా చాలా శుభదాయకంగా ఉంటుంది మీ తోబుట్టువులకి కూడా అంటే మీ అన్నదములందరికీ కూడా కలిసి వచ్చేటువంటి యొక్క కాలం అంటే వాళ్ళ కాని బట్టి వాళ్ళు కలిసి వచ్చినా కలిసి వస్తుంది అని చెప్పడానికి అవకాశం ఉన్నటువంటిది విశేషం ఇక్కడ మనకి శుక్రగ్రహ సంచారం మూలంగా కనబడుతుంది మిథున రాశి వారికి ఏ విధంగానైనా మిథున రాశిలో ఉన్నటువంటి యొక్క స్త్రీలందరికీ కూడా కళాకారులందరికీ కూడా బాగా కలిసి వచ్చే సమయం శుక్రగ్రహ సంచారం మూలంగా ఇకపోతే బుధ సంచారం బుధుడు యొక్క సంచారం తులారాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అది ఐదవ స్థానం అయింది శుక్రుడు యొక్క క్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు అది శుక్ర బుధులు బుధు శుక్ర శుక్రబుధుడు ఇద్దరు కూడా మిత్రులు కాబట్టి మిత్రక్షేత్రంలో సంచరించేటువంటిది ఐదవ స్థానంలో బుధుడు కూడా మంచి యోగదాయకమైన ఫలితాలను ఉన్నాడు రహస్యం మిథున రాసి రాస్యాధిపతి అయినటువంటి యొక్క బుధగ్రహం ఇప్పుడు విద్యార్థులకి బాగా ఉంది దాన్ని చెప్పుకున్న అలాగే వ్యవసాయదారులకు కూడా బాగా ఉంది తర్వాత వ్యాపారస్తుల గురుబలం చాలా బాగా ఉంది కాబట్టి శుక్రబలం బాగా ఉంది కాబట్టి వాళ్ళకి బుధుడి యొక్క బలం కూడా చాలా బాగా ఉంది కాబట్టి వ్యాపారాలు బాగానే సాగుతాయి అని చెప్పవచ్చు మంచి కలిసి వస్తాయి లాభాలు కూడా బాగానే ఉంటాయి అలాగే స్త్రీలకి బాగా ఉంది కళాకారులకి గుర్తింపు లభిస్తుంది ఇవన్నీ కూడా వేరియస్ ఫీల్డ్స్ అనేక రంగాల్లో ఉండేటువంటి వాళ్ళకి బాగా ఉంటుంది ఉద్యోగస్తుకి కూడా బాగా ఉంటుంది ఇప్పుడు మనం ఒక్కొక్కళ్ మాసాధిపతులను తీసుకుందాం మాసాధిపతులు ఒకటి నుంచి పదిహేడు వరకు కూడా మృగశిరా నక్షత్రం వాళ్ళని తీసుకుందాం మృగశిరా నక్షత్రం వారికి మృగశిర మూడు నాలుగు పాదాలు మిథున రాశిలో ఉంటాయి ఒకటి రెండు పాదాలు వృషభం చెప్పేసుకున్నది ఇప్పుడు మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాల వారికి ఒకటి నుంచి పదిహేడు వరకు కూడా బుధుడు మాసాధిపతిగా ఉంటాడు చాలా జాగ్రత్తగా ఉన్నారు మనం ఎందుకంటే చాలామంది మనం ఇంత వెళ్ళమనిచి చెప్పినప్పటికీ కూడా ఇంకా చాలా మెసేజెస్ పంపిస్తూ ఉన్నారు ఏమంటే మృగశిరా నక్షత్రానికి బుధుడు అధిపతి కదా మీరు బుధుడు అని చెప్తున్నారు ఏమిటి అని చెప్పినని పాపం అడుగుతున్నారు ఇక్కడ అసలు జాగ్రత్తగా వింటే మాసాధిపతి ఇది మాసాధిపతి బుధుడు అంతేగాని నక్షత్రానికి అధిపతి బుధుడు కాదు శాస్త్రంలో రాసినటువంటి యొక్క మృగశిరా నక్షత్రానికి అధిపతి కుజుడే దాని దాంట్లో ఏమి తేడా ఏం లేదు శాస్త్రాన్ని తప్పట్టానికి మనం ఎవరు కాబట్టి శాస్త్రం శాస్త్రం ప్రకారం అదే కాకపోతే ప్రతి నక్షత్రానికి కూడా ఒక మాసానికి ఒక నక్షత్రానికి ఒక మాసానికి ఒక గ్రహం అధిపతిగా ఉంటాడు ఆ వారిని కూడా మనం తీసుకోవాలి గురువు శుక్రుడు రవి కేతువు వీళ్ళందరినీ ఎలా తీసుకున్నామో వాళ్ళందరూ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మాసాధిపతి కూడా మనకి అనుకూలంగా ఉన్నారా లేదా అని తెలుసుకోవాలి ఇప్పుడు మాసాధిపతి మృగశ్ర నక్షత్రం వారికి ఒకటి నుంచి పదిహేడు వరకు కూడా బుధుడు మాసాధిపతి బుధుడు సౌమ్య గ్రహం విజ్ఞానకారకుడు విజ్ఞానవంతుడు బుధుడు విష్ణు పాదోద్భవుడు బుధుడు కాబట్టి మంచి కార్యక్రమాలు చేయిస్తాడు మీ చేత విజ్ఞానంతో కూడినటువంటి యొక్క విశేషాలు మీకు లభిస్తాయి విజ్ఞానం పెంపొందింపబడుతుంది ఈ యొక్క మృగశిరా మూడు నాలుగు పాదముల వాళ్ళకి పద్దెనిమిది తర్వాత నుంచి శని మాసాధిపతిగా వస్తాడు ఈ మృగశిరా వారికి అక్కడ కొద్దిగా కాస్త పనులు మొత్తానికి నెరవేర్తా కానీ కొద్దిగా స్లోగా నడుస్తుంది బండి అందుకోసం వీరికి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఆ శంకరాచార్యుల వారు రచించి మన కోసం ఇచ్చాడు మహానుభావుడు అది చదువుకోండి యూట్యూబ్లోకి వెళ్తే సుబ్రహ్మణ్య భుజంగం అని కొడితే మీకు ముప్పై మూడు శ్లోకాలు కనపడతాయి చక్కగా వాటిని పారాయణ చేయండి విడిగా పుస్తకాలు కూడా ఉన్నాయి తర్వాత విష్ణు సహస్రనామ స్తోత్రం అని చెప్పాం శని స్తోత్రం చదువుకోండి అని చెప్పాను అవి మృగశుల మూడు నాలుగు పాదముల వరకు ఆరుద్రా నక్షత్రం వాళ్ళకి ఏంటి ఆరుద్రా నక్షత్రం వాళ్ళకి ఒకటి నుంచి పదిహేడు వరకు కూడా గురువుగారు ఆధిపత్యం వహిస్తారు మాస ఆధిపత్యం వహిస్తారు గురువు గారు అనగానే ఆనందంగా ఉంటుంది ఇదని చెప్పేదే ఉంది అసలు ఒరిజినల్గా ఇందాక గురువు కూడా చాలా బాగా ఉన్నాడు సంచారం మాసాధిపత్యం వహించినటువంటి గురువు కూడా చాలా బాగా ఉన్నాడు మొత్తం మీద మిథున రాసి వాళ్ళకి గురుబలం చాలా బాగా ఉంది బ్రహ్మాండంగా ఉంది అన్ని పనులు కూడా ఆయనే నెరవేరుస్తూ ఉంటాడు ఆయన నమ్ముకుంటే చాలు అలాగే మళ్ళా పద్దెనిమిది నుంచి నెలాఖరు వరకు కూడా కుజుడు ఆధిపత్యం వహిస్తాడు కుజుడు కొద్దిగా ఎలర్జీ ఎలర్జీ వ్యాధులు అంటే ఏదో కాదు ఇలా అనుకోగానే ఎలాగ రావడమో లేకపోతే దురద పెట్టడం హిమోగ్లోబిన్ పర్సంటేజ్ కొద్దిగా కాస్త తగ్గుతూ ఉండటం ఇలాంటివి ఉంటాయి కాబట్టి ముందుగా తెలుసుకుంటాం కాబట్టి నెక్స్ట్ హాఫ్ అనమాట అంటే పది పద్దెనిమిది నుంచి నెల వరకు ఆ కుజుడికి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకుంటే చక్కగా అన్నీ ఆరోగ్యంగానే ఉంటాయి ఆ లెవెల్స్ అన్నీ కరెక్ట్గా ఉంటాయి తర్వాత ఇంకా స్థలమో పొలమో కనిపిస్తాడు కూడా ఎసెట్స్ కనిపిస్తాడు తర్వాత ఫైనాన్షియల్గా కూడా చాలా బాగా ఉంటుంది ఎందుకంటే ఆర్థిక పరమైనటువంటి వాటి అన్నింటి మీద కూడా కుజుడి అధిపతి గురువుగారి యొక్క స్తోత్రం చదువుకోండి దేవానాం చుషీణాం చ గురుముఖాం ఇది నవగ్రహాల్లో గురు స్తోత్రం ఓ ట్వంటీ వన్ టైమ్స్ చదువుకోండి కుజుడికి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం అట్లాగే ఓ నమ శివాయం అనే మంత్రాన్ని ఒక ఇరవై ఒక్క పర్యం ఉదయం సాయంత్రం కూడా చదువుకుంది చాలా మంచి శుభ ఫలితాలు వస్తాయి పునర్వసు నక్షత్రం వాళ్ళకి అంటే ఒకటి రెండు మూడు పాదములు ఈ యొక్క మిథున రాశిలో ఉంటుంది వాడికి ఒకటి మాసాధిపతి చంద్రుడు అవుతాడు అంటే ఒకటి నుంచి పదిహేడవ తారీఖు వరకు చంద్రుడు మాసాధిపతి చంద్రుడు చాలా చల్లనివాడు మంచి విశేషాలు కలగజేసేటువంటి వాడు సౌమ్యుడు కాబట్టి ఒకటి నుంచి పదిహేడు వరకు పునర్వసువ నక్షత్రం వారికి అక్టోబర్ నెలలో చాలా బాగా ఉంటుంది అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేస్తారు వాళ్ళు మంచి మాట తీరుతోటి కార్యక్రమాలు పూర్తి చేసుకోగలుగుతారు కార్యసాధన చేస్తారు పద్దెనిమిది నుంచి నెలాఖరి వరకు కూడా బుధుడు మీకు మాసాధిపతిగా ఉంటాడు బుధుడు చాలా సౌమ్యమైనటువంటి యొక్క గ్రహం విజ్ఞానవంతుడు అంటే మనకి మనలో విజ్ఞానాన్ని అసలైన విజ్ఞానాన్ని ఇస్తాడు అంటే వృత్తి కోసం చదివినటువంటి పొట్ట కోసం చదువుకునేటువంటి యొక్క విజ్ఞానం పక్కన పెట్టి అసలు జీవితంలో మనకి కావలసినటువంటి యొక్క విజ్ఞానాన్ని ఇస్తాడు అసలు జీవితం అంటే ఏమిటి పరమార్థం అనేటువంటిది కూడా బోధిస్తాడు ఈ బుధుడు పునర్వసువ నక్షత్రం వారికి మాసాధిపతిగా పద్దెనిమిది నుంచి నెలకర వరకు కూడా వీళ్ళకి అదృష్ట సంఖ్య ఐదు ఒకటి మూడు నాలుగు ఆరు తొమ్మిది ఏమో ఆది గురు శుక్ర శనివారాలు కలిసి వచ్చేటువంటి యొక్క స్థితి ఈ నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉంటే ఎటువంటి ఫలితములు సంప్రాప్తిస్తాయో ఆ ఫలితాన్ని మిథున రాశి వారికి సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేదిన సుగుణోభవ్ స్వస్తి